అప్పుడు నాకు ఆరోగ్య పరిస్థితి బాగాపోవటం మూలాన వడ్డీ కప్పు తెచ్చుకొని డబ్బులు చాలక పరిస్థితులు బాగా అనేటువంటి స్థితిలో మేము ఉన్నాము. ఉన్నప్పుడు ఈ జడ్బిఎన్ఎఫ్ గురించి తెలిసి దాన్ని తెలుసుకొని ఆ వ్యవసాయం చేస్తూ ఆ చేస్తున్న ఆహారం మేము తింటూ ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేను నా కుటుంబ పరంగా మేము చాలా మెరుగుపడ్డామండి. తక్కువ పెట్టుబడితో పంటలు పండించడం ద్వారా మాకు కొంచెం ఆదాయం అనేది మాకు వచ్చింది. రావటం ద్వారా మరి మా పిల్లల్ని కొంచెం కాన్వెంట్లో చదివించుకోవటానికి కానీ ఆ ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత నా ఆరోగ్యం చాలా కుదుటపడిందండి. ఆరోగ్యంగా సంబంధించిన పదార్థాలు తీసుకోవటం వల్ల నేను హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా పాత్ర వచ్చి నా ధ్యేయం ఏంటంటే నేను మారిన విధంగా నేను ఏ విధంగా అయితే ప్రకృతి వ్యవసాయంలోనికి వచ్చి దానిలోని అనుభవాలు నేను ఎలా రుచి చూస్తున్నానో నా తోటి రైతులందరూ కూడా అదే విధంగా మారి ప్రకృతి వ్యవసాయం చేయాలన్నదే నా ధ్యేయం.